ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరుకో స్వయం చికిత్స. ఆవిస్ హాస్పిటల్, హైదరాబాద్. సార్, ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా నా పొత్తులన్నీ కూడా ప్రజలతోనే, ఏ పార్టీతోటి కాదు అన్నారు. అంటే ఏ పార్టీతోటి రాబోయే రోజుల్లో పొత్తులు పెట్టుకోరు అనే సంకేతం ఇచ్చినట్లా, గతంలో చూస్తేనేమో మనం గనక కలిసి పనిచేయకపోతే, టీడీపీతోటి కలిసి పనిచేయకపోతే ఓట్లు చీలిపోయి వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందని ఆయనే కామెంట్ చేశారు. దీన్ని అన్నిటినీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక మంచి అనలిస్ట్గా, ఒక పొలిటికల్ స్ట్రాటజీ బాగా తెలిసిన వ్యక్తిగా, మీరు అనుభవశాలిగా, అసలు ఈ పొత్తులు వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా ఇప్పుడు ఎలక్షన్స్కి ఇంత ముందుగా, లేకపోతే వేరే సమస్యల మీద పెట్టాలంటారా? నాకు రాజకీయ వ్యూహాలు తెలియవు, రాజకీయ ఎత్తుగడ తెలియవు. నాకు దేశానికి వ్యూహం ఏంటో అవసరమో నాకు తెలుసు. ఓకే, ఈ దేశ భవిష్యత్తు ఏం కావాలో తెలుసు, అంతే తప్ప రాజకీయం నాకు అర్థం కాదు. కాబట్టి నేను దానిలోకి ఎక్కువ వెళ్ళాను. కానీ ఇప్పుడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సదుద్దేశంతో పార్టీని పెట్టారు. ఈ దేశంలో ఎన్నికల రాజకీయంలో డబ్బు ప్రభావం తగ్గాలి, మంచి పాలన అందాలి, యువతకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పారు. నేను అలాంటి ప్రయత్నాలన్నీ నిరంతరం బహిరంగంగానే, ప్రైవేట్గా కానీ ఇప్పుడు కూడా వారిని అందరినీ కూడా మద్దతు ఇస్తాను, సమర్థిస్తాను, ప్రోత్సహిస్తాను. కానీ మన దేశంలో ఏంటంటే, పోటీలో చేసినప్పుడు ఇద్దరి మధ్య పోటీ, మన దేశంలో మూడో వాళ్ళు పోటీలో ఉన్నా కూడా పోటీ లేనట్టు లెక్క. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అంత ప్రభావం ఉన్నది ఈ దేశం మొత్తాన్ని కూడా. ఆసేతి హిమాచలం అధికారం చలాయించింది, మహాత్మా గాంధీ కాలంలో కాంగ్రెస్ తప్ప ఇంకోటి లేదు. ఓకే, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పాత్ర ఏంటి? వేళ మీరు ప్రియాంక గాంధీ గారిని పెట్టినా మరొకళ్ళని పెట్టినా కూడా కాంగ్రెస్ పాత్ర ఏమిటి? బీహార్లో కాంగ్రెస్ పాత్ర ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో మొన్నటి దాకా 2014 దాకా అధికారం చలాయించిన పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమిటి ఆంధ్రప్రదేశ్లో? ఎందుకని, ఒక్కసారి మూడవ పార్టీగా ప్రజల మనస్సుల్లో మీరు స్పష్టంగా ప్రతిష్ఠితం కాగానే, అంతకుముందు చాలా గొప్ప పార్టీ అయినా కూడా మీరు మూడవ పార్టీ 30వ పార్టీ సగ వెళ్ళిపోతుంది, 3కి 30కి తేడా లేదు. కాంగ్రెస్ గతంలో 89లో ఉత్తరాది రాష్ట్రాల్లో 17, 18, 18 ఓట్లు వచ్చినాయి యూపీ బీహార్లో. ఆ 18-20% వెంటనే 5% పడిపోయింది. ఎందుకంటే ఇక వీళ్ళకి సీట్లు రావు, ఓట్లు వేసినా లాభం లేదు అన్న భావం కలగగానే, సానుభూతి ఉన్నా కూడా వీళ్ళకి ఓట్లు వేద్దాం అనుకున్నా కూడా మా ఓటు వృధా అయిపోతుంది, గెలిచేది ఇద్దరు, ఒక ఇద్దరికే ఛాన్స్ ఉంది, ఇద్దరు వీళ్ళు, ఇద్దరు ఈ రెండు పార్టీల వాళ్ళు, కాబట్టి రెండు పార్టీలు ఎవరో కొట్టేద్దాం. చాలా సందర్భాల్లో ప్రజలు ఓటేసేటప్పుడు ఎవరో ఒక పార్టీ రాకూడదని వాళ్ళ మనసులో ఉంటుంది. మీరు నేను ఓటేసినా కూడా మనం అంచనా, ఎందుకంటే వీళ్ళు అద్భుతం, ఇది ఎవరో, దీనిలో దేవతలు రాక్షసుల మధ్య పోరాటం కాదు. చాలా లోపాలు ఉన్నటువంటి, చాలా పొరపాట్లు చేస్తున్నటువంటి అపరిపక్వమైన రాజకీయ వ్యవస్థలో రెండు శక్తుల మధ్య పోరాటం. ఆ రెండు శక్తుల్లో ఆ సందర్భాన్ని బట్టి, మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు బట్టి, మన జీవితానుభవాన్ని బట్టి మనం ఏదో ఒకరిని ఎంచుకుంటాం. ఎంచుకున్నప్పుడు ఒక ప్రధానమైనటువంటి అంశం మన మనసులో ఏముంటుంది, వీడు మరీ దరిద్రం అండి, వీడు రాకుండా వీడు బాగోలేదు కానీ ఏం చేస్తాము, ఎవరో రావాలి కదా, ఆప్షన్ లేదు కదా, ఇది వేస్తారు. కరెక్ట్. అంతేగాని వీడు అద్భుతం కాబట్టి వీళ్ళు కొట్టేద్దామని చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మన ఎన్నికల వ్యవస్థలు ఏమవుతుందంటే, నిజమైన మార్పు కోరాలనుకునే పార్టీ ఏదో ఒక ప్రధాన పార్టీ అంతర్ధానం అయ్యేదాకా, రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ జరుగుతుంది, ఒక పార్టీ పూర్తిగా ప్రజల మనసు నుంచి తొలగిపోయింది అనుకోండి, అప్పుడు ఒక అవకాశం వస్తుంది. ఆప్కు అట్లాగే వచ్చింది, ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, పంజాబ్లో అకాలీదళ్ళు పూర్తిగా అంతర్ధానం అయిపోయినాయి వివిధ కారణాల వల్ల, వాళ్ళ తప్పిదాల వల్ల. దాంతో ఎక్కడో కొంచెం రిఫార్మ్ పార్టీ మంచి ఉద్దేశంతో చేస్తున్నారనుకున్న పార్టీ వాళ్ళ ప్రధాన ప్రత్యర్థిగా అయిపోయింది. ఒకసారి ప్రధాన ప్రత్యర్థి స్థానానికి వస్తే ప్రజలకు నమ్మకం ఉంటే ఆ గెలుపు విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సమస్య ఏమిటి, రిఫార్మ్ను కోరుకునేటువంటి పార్టీలకి పరిమితమైన ఓటు ఉంటుంది, ఆ ఓటు ఒక్కచోట ఉండదు, విస్తరించి ఉంటుంది రాష్ట్రం అంతా కూడా. ఉదాహరణకి లోక్సత్తాకి 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తంలో 8-9 లక్షల ఓట్లు వచ్చినాయి. హైదరాబాద్ నగరంలో 3 లక్షల ఓట్ల పైచరికి వచ్చినాయి, ఎంఐఎం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. రాష్ట్ర మొత్తంలో 8 లక్షల ఓట్లు వచ్చినా, హైదరాబాద్లో 3 లక్షల ఓట్ల పైన వచ్చినా, ఎంఐఎంకి 7 స్థానాలు దక్కితే లోక్సత్తాకి 1 స్థానం దక్కింది. ఎందుకని, హైదరాబాద్ రాష్ట్రం వదిలేసేయండి, హైదరాబాద్ నగరంలోనే విస్తరించిన ఓట్లు లోక్సత్తాకి వచ్చినాయి, ఒకే చోట ఓట్లు ఎంఐఎంకి వచ్చినాయి. మన ఎన్నికల వ్యవస్థ ఒకే చోట వచ్చే ఓట్లకు విలువ ఇస్తుంది, విస్తరించిన ఓట్లకు విలువ ఇవ్వదు. పవన్ కళ్యాణ్ గారికి ఇదే సమస్య. ఏ పార్టీకైనా కూడా, కొత్త పార్టీ వచ్చిందానికి కానీ, ముఖ్యంగా సంస్కరణ కోరే పార్టీ, మామూలు రాజకీయంలో మిళితం కావద్దని కోరుకునే పార్టీకి వచ్చిన సమస్య. మరి మనం అలాగని చెప్పని ఎవరితోనో మిలాఖత్తి అయితే, మన మీద కొన్ని సిద్ధాంతాలతో బయలుదేరినప్పుడు, వాళ్ళ సిద్ధాంతాలను అనుకున్న రీతిలో వాళ్ళకి లేనప్పుడు ఎట్లా కలుస్తాము? కలవకపోతేనేమో
ఓట్లు రావు, కలిస్తేనేమో మైలు పడతామన్న భయం. ఈ రెంటికి మధ్య సంఘర్షణ అనివార్యంగా ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయం వారు తీసుకోవాలి. కానీ ఏం జరిగినా కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, బహిరంగంగా కూడా చెప్పాను, ఒక మౌలికమైన మార్పు కోరే పార్టీలు ఏదో రకంగా అధికార క్రీడలో ఉండి అధికారం కోసం పట్టుబట్టి దానికోసం అన్ని రకాల మార్గాలు అన్వేషించే వాళ్ళు వేరు. నిజంగా మౌలికమైన మార్పు కావాలని కోరుకున్నప్పుడు దీర్ఘకాల పోరాటం అని చెప్పి నిలబడాలి. ఒక ఎన్నికలో తేలేదు కాదు, ఒక 20-25 ఏళ్ల పాటు కనుక మీరు నిబ్బరంగా నిలవగలిగినట్టయితే, ప్రజల మనసులో స్థానాన్ని సంపాదించుకోగలిగినట్టయితే, కాలక్రమేణా ఈ దేశంలో ఆర్థిక పరిస్థితులు మారుతున్నాయి, ప్రజల ఆలోచనకు ఎంతో కొంత వికాసం చెందుతుంది, ఇలాంటి చర్చల వల్ల కొంత మరింత లోతైన భావాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఉదాహరణ 25 ఏళ్ల క్రితం లేనటువంటి ఆలోచనలు ప్రజల్లో కొంత వచ్చినాయి ఇవాళ, కానీ తగినంత స్థాయిలో వెళ్ళలేదు. 25 ఏళ్ల క్రితం నేను మాట్లాడిన మాటలు ఈవేళ చాలామందికి విషయం అర్థమవుతుంది అట్టకెలకు, కానీ ఆ చాలామంది అంతా 5-10% 30-40% వెళ్ళా, 50% వెళ్ళా ఇంకా. అది అలా వెళ్ళాలంటే ఇంకో 15-20 ఏళ్ళు పడుతుంది బహుశా. దానికి తట్టుకుని నిలబడి గట్టిగా ప్రయత్నం చేసినట్టయితే అప్పుడు మౌలికమైన మార్పు సాధనలో భాగస్వామ్యం ఉంటుంది, ఆ తృప్తి ఉంటుంది. కాబట్టి ఇది స్వల్పకాలంలో ఇబ్బందులు ఉంటాయి, ఈ ఒడిదుడుకులు ఉంటాయి, పరిస్థితులను బట్టి వారు నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 24 ఎలక్షన్స్లో సీఎం పవన్ కళ్యాణ్ గారే మేమే అధికారంలోకి వచ్చేదని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు వాళ్ళు జన సైనికులు. ఇప్పుడు ఏ పార్టీ అయినా అలా ఆ నమ్మకం ఆత్మవిశ్వాసం ఉండాలి, గట్టిగా పోరాటం చేయాలి. నేను చెప్పేది వ్యవస్థ మార్పు కోసం. వ్యవస్థ మార్పు ఇప్పుడు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మారగానే దేశం మారిపోతుందని అనుకుంటే అది భ్రమ అవుతుంది. మేము ఇందిరాగాంధీ 77లో ఓడిపోయినప్పుడు ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎమర్జెన్సీ తర్వాత తీసేశారు, కానీ ఎమర్జెన్సీ చివరిలో జరిగిన ఎన్నికల్లో ఒక 11 ఏళ్ల కుర్రవాడిగా ఈ దేశంలో వెర్రి ఆనందంతో గంతులు వేసిన లక్షలాది మందిలో నేను ఒకండి. ఒక గాంధీ విప్లవం వస్తోంది ఈ దేశంలో, మౌలికమైన మార్పు వస్తుంది, అవినీతి అంతమవుతుంది, నిరుద్యోగం పోతుంది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, మరి పరిపాలన దుష్పరిపాలన స్థానంలో మంచి పరిపాలన వస్తుంది, గాంధేయ పరిపాలన వస్తుంది, ఒక గాంధేయ విప్లవం వస్తుంది చెప్పి నమ్మినవాడిని. ఆ తర్వాత అర్థమైంది ఆటగాళ్ళు మారితే చాలదు, ఆట నియమాలు మారాలి అని చెప్పని. లోక్సత్తా ఉద్యమం మొత్తానికి ఆలంబనే ఈ నేను చెప్పినటువంటి నినాదం. కాబట్టి అధికారంలోకి ఈ మనిషి బదులు ఆ మనిషి వస్తే అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటే మనకు భవిష్యత్తు మనకు ఇంకా చాలా పాఠాలు నేర్పాలి. రైట్ సార్, వ్యవస్థలో మార్పు రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.